అంటే చాలా కీలకమైనటువంటి ప్రకటన ప్రధాని నరేంద్ర మోడీ చేశాడని మాత్రం ఇవాళ చెప్పొచ్చు. ఎప్పటి నుంచో కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నిజామాబాద్ ప్రాంతంలో నిజామాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైతులు పసుపు రైతులు పండించినటువంటి పంటకు సంబంధించి సరైనటువంటి గిట్టుబాటు ధర కావాలని చెప్పి గత కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తూ వస్తున్నారు. అయితే పసుపు బోర్డు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ అది ఇంకా నెరవేరలేదని చెప్పి రాజకీయంగా కూడా దుమారం రేపినటువంటి పరిస్థితి. ఇలాంటి టైంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మహబూబ్ నగర్ వేదికగా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లుగా చేసిన ప్రకటన అయితే మాత్రం ఇది చాలా కీలకమైన ప్రకటన అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఇప్పటి వరకు కూడా ఏదైతే గిట్టుబాటు ధర విషయం కావచ్చు, అన్ని రకాలుగా పరిశోధనలు కావని లేదా రైతులకు అవసరమైనటువంటి మరింత మెరుగైనటువంటి ప్రయోజనాల కోసంగా ఈ పసుపు బోర్డు ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని ప్రధాని ఇచ్చారు. పాటుగా అంటే గతంలో ఎన్నికల్లో కూడా పోటీ చేసినప్పుడు ధర్మపురి అరవింద్ కూడా పసుపు బోర్డు తెస్తామని చెప్పి ఆయన హామీ పత్రం రాయడం కానీ రైతులకు ఇవ్వడం అన్ని చూసాం. కానీ దానిపైన పదే పదే అటు కేంద్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ కూడా ప్రశ్నిస్తూ వచ్చింది. ఇలాంటి తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రకటన చేయడం అయితే మాత్రం కీలకంగా భావిస్తుంది. ఇది రైతులకు ప్రయోజనకరంగా మారుతుంది. దీంతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా తాను ఏదైతే గతంలో ప్రకటించినటువంటి హామీని నెరవేరుస్తూ ఇవాళ మోడీ కూడా చేసినటువంటి ప్రకటనగా మారబోతున్నటువంటి పరిస్థితి. ఇక గిరిజన యూనివర్సిటీ, ఇది రాష్ట్ర విభజన అప్పటి నుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి కూడా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు విషయంలో ఇంతవరకు కూడా కార్యాచరణకి రూపు దాల్చుకోలేదనేటువంటి తీవ్రమైనటువంటి విమర్శను కూడా కేంద్రం ఎదుర్కొనేటువంటి పరిస్థితి. సో ఇలాంటి తరుణంలో ములుగులో సమ్మక్క సారక్క పేరుతో కూడా ఈ గిరిజన యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఇవాళ మోదీ ప్రకటించినటువంటి పరిస్థితి. ఇందు కూడా చాలా కీలకమైనటువంటిది. ఇక జాతీయ రహదారులకు సంబంధించి కావచ్చు, అలానే ఫైనాన్షియల్ కారిడార్ ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్ర వరకు తెలంగాణ మీదుగా ఏర్పాటు సంబంధించినటువంటి అంశం కావచ్చు, జాతీయ రహదారుల విస్తరణ, ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి పరిణామాలు. వీటి ద్వారా ఆర్థికంగా ఇటు తెలంగాణ కూడా మరింత ప్రయోజనకరంగా మారబోతుందనేటువంటి అంశాన్ని కూడా మోడీ స్పష్టం చేశారు. మొత్తానికి రాబోయేటువంటి ఎన్నికల తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా మహబూబ్ నగర్కి వచ్చినటువంటి ఈ సభలో ఇవన్నీ ప్రకటన చేసినటువంటి నేపథ్యం. సో మొత్తానికి ఇది ఒకవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పసుపు బోర్డు రైతులకు కావచ్చు లేదా రాజకీయంగా కూడా ఈ ప్రకటన ప్రస్తుతం ప్రధాని ఇచ్చినటువంటి ఏదైతే ఇవాళ చేసిన ప్రకటన మాత్రం చాలా కీలకంగా మారబోతుంది. కాంతి రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.